విద్యార్థుల్ని సన్మార్గంలో పెట్టాల్సిన గురువే భూత పురాణం అందుకున్నాడు. అమ్మ దగ్గర నుంచి అన్ని వర్సలతో తిట్లు తిట్టాడు. కాలేజీ క్యాంపస్ లో వెలసిన పోస్టర్లు తొలగించలేదన్న కసితో నోరు పారేసుకున్నాడు. ఎంతో అనుభవం ఉన్న ఆయనే నోటికొచ్చినట్టు వాగితే ఉడుకు రక్తం ఊరుకుంటుందా? ఫలితంగా పోలీస్ కేసు బుక్ అవటం, అరెస్టులు, సార్వారు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లడం వరుసగా జరిగిపోయాయి. హైదరాబాద్ కోకట్పల్లిలోని జేఎన్టీయూ మరోసారి వార్తల్లోకెక్కింది. ఓ రెక్టార్ తీరు వివాదానికి దారితీసింది. ఉన్నతాధికారుల తీరుపై విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. కిషన్ రెడ్డి జేఎన్టీయూలో రెక్టార్. 2 రోజుల క్రితం కొందరు విద్యార్థుల్ని తన ఛాంబర్కు పిలిచాడు. కాలేజీ క్యాంపస్ లో ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు కనపడకూడదని హుకుం జారీ చేశాడు. అయితే అతని మాటల్ని విద్యార్థులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 2 రోజుల తర్వాత మళ్లీ వారిని తన ఆఫీసుకు పిలిచాడు. క్యాంపస్ లో పోస్టర్లు, బ్యానర్లు ఉండకూడదని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని అంతెత్తునెగిరాడు. క్యాంపస్ మీ తాత జాగీరు కాదంటూ బూతు పురాణం మొదలెట్టాడు. తల్లి చెల్లనే భేదం లేకుండా నోటుకొచ్చిన మాటల్లా అన్నాడు. మీరు చెప్తే మంచి మాట ఏంటో లేరు. నువ్వు సార్ అవి పోస్టర్లు అన్నీ తీసేపిస్తున్నాం సార్. ఒక కాదు అన్ని ఉన్నాయి. నువ్వు ఇక్కడ నేనే ఉంటే నేను చేస్తున్నా. ఒక్కటి కనపడద్దు మాట్లాడుతూ అన్ని కావాలంటే సార్. జెండా వీటి ఉందా సార్? సార్ క్యాంపస్ జెండా తీసి కావాలి. నేను దర్శనమంటున్నా. అది కాదు సార్, పోస్టర్లు ఎన్ఆర్ఆర్ చెప్పే అర్హత లేదు. ఎన్ఆర్ఆర్ అన్న సీనియర్ అర్థమైందా? ఉండి అందరిలో ఉన్న ఏకత్వం తీసుకురావాల్సిన రెక్టర్ నువ్వు ఒక విద్యార్థిని పట్టుకొని ఈ రకంగా నీచంగా నీ అంతు చూస్తా అని చెప్పేసి వల్గర్ లాంగ్వేజ్ తోటి చెప్పడం దారుణం. ఇమ్మట ఈ అయితే రెక్టార్ కిషన్ కుమార్ రెడ్డి సార్ ఉన్నాడో ఆయన మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వస్తున్న విషయంలో ప్రశ్నించడం జరుగుతుంది. అయినా కానీ ఈరోజు రెక్టార్ ఎమ్మట ఏబీపీ డిమాండ్ చేస్తుంది రెక్టార్ ఎమ్మట ఒక పదవి నుండి తీసేయాలి. సార్ వారి వీరంగాన్ని సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన విద్యార్థులు పోలీసులకు అందజేశారు. అతని వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. తమ కుటుంబాలను టార్గెట్ చేసి దుర్భాషలాడితే సహించేదే లేదంటున్నారు విద్యార్థులు. అటువంటి అధికారి విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు దిశానిర్దేశకం చేయాలి. కానీ అటువంటిది ఈ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న పీజీ చదువుతున్న విద్యార్థిని పట్టుకొని ఒక అసభ్యమైన పదజాలంతో దూషిస్తూ అదేవిధంగా ఈ నీ డిగ్రీ ఏదైతే ఉందో ఏ విధంగా కంప్లీట్ చేస్తావు అని చెప్పి బెదిరించడం జరుగుతూ ఉంది. అందుకోసమే మేము మీ ద్వారా మీడియా ముందుకు వచ్చి న్యాయదేవత ముందు న్యాయం కోరుకుంటూ ఉన్నాం. మాకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఎవరైతే ఒక రెక్టార్ అటువంటి ఉన్నత స్థానంలో ఉండి ఈ విధంగా విద్యార్థులను అసభ్యమైన పదజాలంతో దూషిస్తున్నటువంటి రెక్టార్ ఎవరైతే ఉన్నారో వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రెక్టార్ కిషన్ ను వెంటనే తొలగించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రెక్టార్ కార్యాలయాన్ని ముట్టడించి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కాలేజీ క్యాంపస్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుపై విచారణ జరుపుతామన్నారు. దిలీప్ కుమార్ అని ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి వచ్చి కంప్లైంట్ చేశాడు. రెక్టార్ తనని ఫోన్ చేసి ఫోన్లో బాగా దుర్భాషలాడాడని తర్వాత మళ్ళీ తన ఆఫీస్కి పిలిచి పిల్లలతో తింటాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. వ్యవహారం ముదరడంతో రెక్టార్ పట్టాలేకుండా పోయాడు. అతని నోటిదోల కారణంగా ప్రతిష్టాత్మక జేఎన్టీయూ మళ్లీ టాక్ ఆఫ్ ద సిటీగా మారింది.